వెరీ ష్యూర్ టేస్ట్ ఆఫ్ ఇండియా కోసం చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు కదా ఓకే నాకు అర్థమైంది అందుకే టైం కి వచ్చానండి అక్కడ చాలా మంది జనాలు ఉంటారు ఆవాలేస్తే కింద రాలవంట అంత పాపులేషన్ అక్కడ గాని సైట్ సీయింగ్ కి వెళ్ళాం అనుకోండి చాలా మాన్యుమెంట్స్ ఉంటాయి టెంపుల్స్ ఉంటాయి గార్డెన్స్ ఉంటాయి చూసిన వాళ్ళకి చూసినంత ఆ తర్వాత అక్కడ మ్యూజిక్ ఉంటుందండి వాళ్ళ లిటరేచర్ ఉంటుంది అబ్బబ్బబ్బా ఆ లిరిక్స్ ఉంటాయి షైరీస్ ఉంటాయి విన్నోళ్ళకి విన్నంత ఆ తర్వాత ఆకలేస్తే అక్కడ ఫుడ్ ఉంటుంది ఎన్ని వెరైటీస్ ఉంటాయో తిన్నోళ్ళకి తిన్నంత ముందు అన్నీ ఎందుకు కానీ ఈ లాస్ట్ లా చెప్పింది బాగుంది అనిపించింది కదా కరెక్ట్ అందుకే నేను పాయింట్ వచ్చేసానండి ఏదైనా సరే చుట్టూ తిరిగి మనం టేస్ట్ ఆఫ్ ఇండియాకి రావాల్సిందే ఎందుకంటే మన టేస్ట్ ఆఫ్ ఇండియాలో బోల్డ్ అని వెరైటీ వెరైటీ వంటలు మీకు పరిచయం చేస్తున్నాను కదా సో టేస్ట్ ఆఫ్ ఇండియా ఇస్ ద బెస్ట్ ఇంతకీ ఆ ఊరేది అక్కడ ఎందుకు అంతమంది జనాలు ఉంటున్నారు అక్కడ గార్డెన్స్ ఏంటి అక్కడ మ్యూజిక్ ఏంటి అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నానా ఊరుకోండి నాలుగు రోజుల నుంచి ఎన్ని నవాబీ రెసిపీస్ ని మీకు పరిచయం చేస్తాను మరి ఇంకా అలా అడుగుతారేంటి ఈ రోజు కూడా మీకు చక్కటి నవాబీ రెసిపీస్ ని పరిచయం చేస్తాను ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా లక్నో గురించి ఇప్పుడు ఆగ్రా వెళ్తారు తాజ్ మహల్ చూస్తారు కదా అక్కడ నుంచి పనిలో పని కాస్త టైం తీసుకుని లక్నో కూడా వెళ్ళండి ఎందుకంటే అక్కడ ఫుడ్ బాగుంటుంది కల్చర్ బాగుంటుంది గార్డెన్స్ బాగుంటాయి మాన్యుమెంట్స్ బాగుంటాయి అబ్బా అన్ని నేను ఇప్పుడే చెప్పేస్తే మీకు అక్కడికి వెళ్ళక ఎక్సైటింగ్ గా ఉండదు కదా అందుకే ఇంతే చెప్తాను అయితే ఈరోజు రెండు రెసిపీస్ పరిచయం చేయాలి కదా పరిచయం చేసే ముందు మీకు ఒక చక్కటి బేగం ని పరిచయం చేయనా మరి పిలుద్దామా ఈ రోజు ఒక బేగం గెస్ట్ గా వస్తుందండి మన షోకి మరి తను ఇన్వైట్ చేద్దామా అయ్యే బేగం జీ సలాం అలైకుం మాలికుం సలాం తన పేరు నువ్వే చెప్పు నువ్వే పరిచయం చేసుకో అఫ్రీన్ అఫ్రీన్ ఈ రోజు నేను ఒక రెండు రెసిపీస్ ని పరిచయం చేస్తున్నాను నవాబీ రెసిపీస్ అవేంటంటే ఆలు వాలి రోటి అలాగే నవాబీ ఆలు సో రెండిట్లోని మనకు అందరికి ఇష్టమైన ఆలు ఉంది సో మరి ఆలు వాలి రోటి తయారు చేసుకుందాం బౌల్ ఇచ్చే ఈ బౌల్ లో ఏం వేయాలంటే సో ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం బౌల్ లో ఓకే ఆ తర్వాత మ్యాష్డ్ ఆలు ఆలుని బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్నాను ఆలు వాలి రోటీ కదండి అందుకే ఎక్కువ ఆలు వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఉప్పు కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు లాస్ట్ లో మైదా వేసుకుంటున్నాం ఇప్పుడు మైదా వేసుకుందాం అయితే మనం జనరల్ గా రోటీస్ చేసుకునేటప్పుడు పరాటాస్ చేసుకునేటప్పుడు వాటర్ వేస్తాం కానీ ఆలూలోని మనం బాయిల్ చేసేటప్పుడు వాటర్ వేసి బాయిల్ చేస్తాం కదా అందులో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దీంట్లో అస్సలు వాటర్ వేయవసరం లేదు సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్ మిక్స్ చేసుకోవచ్చు రోటీకి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామంటాం అలా మిక్స్ చేసుకోవాలి ఓకే సరే అఫ్రీన్ నీకు ఇంకా నవాబీ రెసిపీస్ లో ఏమి ఇష్టం లక్నోలో అయితే పాయాకి నిలో నిహారి ఇంకా షీర్మల్స్ అసలా రెండు కాకుండా ఇవన్నీ కాకుండా అయితే కుల్ఫీ ఇంకా మెయిన్ గా అయితే పాన్ ఇవన్నీ అయితే పక్క టేస్ట్ చేయాలి అక్కడ ఫేమస్ అక్కడ సో అక్కడ ప్రతి ఒక్కరు పాన్ తింటారు తింటారు పాన్ చాలా ఫేమస్ చాలా ఫేమస్ ఓకే సో నవాబ్ అంటే నవాబ్స్ అంటేనే పాన్స్ తింటారు ఓకే సో లక్నో వెళ్తే పాన్ కూడా ట్రై చేయండి పాన్ కూడా ట్రై చేయాలి కరెక్ట్ కుల్ఫీ కూడా ట్రై చేయాలి పాన్ అంటే ఏదో మామూలు పానే అనుకోకండి పాన్ లో అంట ఒక మినిమం ఒక 100 to 150 వెరైటీస్ ఉంటాయండి మన హైదరాబాద్ లోనే పాన్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయంట మీకు ఇంకొక విషయం చెప్పనా పాన్ అంటే ఎంత కాస్ట్ ఉంటుంది అనుకున్నారు 5 rupees, 10 rupees, 15 rupees, 50 rupees ఈ రేంజే కాదు 1,50,000 రూపీస్ తో కూడా పాన్ తయారు చేసి తింటారంటండి అంటే జస్ట్ ఒక పాన్ 1,50,000 అంటే నేను ఒక హీరోయిన్ గురించి చదివాను అనమాట చదివినప్పుడు తను ఏమని చెప్పిందంటే తనకు చాలా ఇష్టమైంది పాన్ అంట అది 1,50,000 రూపీస్ అంట ఆ పాన్ కోసం తను ఒక పర్టికులర్ షాప్ వెళ్తుందంట ఆ పాన్ తినడానికి బాబ్రే సో మరి నవాబ్ పాన్స్ ఇంకెలా ఉంటాయో సో మరి ఇది మిక్స్ చేసుకొని రోటీకి ఎలా అయితే డబ్ తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలి సో ఇది రెడీ చేసుకున్నాను ఇప్పుడు పాన్ పై కాల్చుకోవాలి కాబట్టి పాన్ పెట్టుకుందాం బెల్లం తెచ్చుకుందాం
ఇది మనం ఆలు మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇవి సాఫ్ట్ గా మన రోటీలు ఎలా వస్తాయి అలా రాదన్నమాట కొంచెం ఫ్యాట్ గా అంటే కొంచెం మందంగా చేసుకోవాలి కొంచెం బటర్ ఏగా చూసారు కదండి ఆలు వాలీ రోటీ రెడీ కాకపోతే ఇంకా కాల్చుకోవాలి సో మరి ఈ రెండు రోటీలు కూడా నేను ఫటాఫట్ ఒక 2 మినిట్స్ లో కాల్ చేసుకుంటాను అంతవరకు వెయిట్ చేయండి సో రెడీ అయిపోయినా తీసేసుకుందాం కొంచెం బటర్ అప్లై చేసుకొని అప్పుడు వేస్తాను ఇందులో యాక్చువల్లీ మ్యాష్ చేసిన ఆలు ఉంది కదా సో వెంట వెంటనే అది అంటుకుపోతుంటదన్నమాట దీన్ని స్ప్రెడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి బేలన్ స్టిక్ మాత్రం అంటే ఇది మాత్రం వాడొద్దు ఎందుకంటే దాంతో ప్రెస్ చేసేసరికి అది పూర ఇక్కడ అంటుకుంటుందన్నమాట మనం ఆలుని మ్యాష్ చేసుకొని వేసుకున్నా అందులో వాటర్ కంటెంట్ అనేది ఉంటూనే ఉంటుంది సో అది ఏం చేస్తదంటే ఎంత పిండి వేసినా దాన్ని అబ్జర్బ్ చేసేసుకుంటది సో మెల్లగా చేత్తోని ఇలా చేసుకోండి సో బ్రౌన్ గా వచ్చేసింది కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది యాక్చువల్లీ ఇది బాగా ఫ్రై అయిపోయినా సరే బాగోదు ఎందుకంటే మనం ఆలు యాడ్ చేసాం కాబట్టి అది తొందరగా ఇదైపోతుంది కాలిపోతుంది కదా సో ఏమవుతుందంటే మనకు కొంచెం మాడిన టేస్ట్ వస్తుంది సో లైట్ బ్రౌన్ గా అలా చేసుకుంటే బెటర్ ఇగో ఇది కరెక్ట్ గా సరిపోయింది ఓకే సో స్టవ్ ఆఫ్ చేసుకుందా ఓకే సో ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకొని దీన్ని ఇలా నెయ్యిని స్ప్రెడ్ చేసుకుందాం కొంచెం గార్నిష్ చేద్దాం నవాబీస్ ఏంటంటే ఈ రోటీస్ కానీ లేకపోతే కబాబ్స్ కానీ ఏం చేసుకున్నా లెమన్ స్క్వీజ్ చేసుకుని తింటారంట వాళ్ళకి ఆ ఫ్లేవర్ అన్న ఆ టేస్ట్ అన్న చాలా చాలా సో ఈ ఆలు వాలి రోటీ కూడా మనం లెమన్ స్క్వీజ్ చేసుకుని తినాలంట సో తినే ముందు ఒకసారి రీక్యాప్ చెప్దాము ఆలు వాలి రోటీ మేము టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి ఆలు వాలి రోటీకి కావాల్సిన పదార్థాలు ఆలు ఒకటి కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి రెండు బటర్ కొద్దిగా ఉప్పు తగినంత మైదా ఒక కప్పు నెయ్యి 4 స్పూన్లు ఆలు వాలి రోటీ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్లో పచ్చిమిర్చి ఉడికించిన ఆలు ఉప్పు కొత్తిమీర మైదా వేసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలి ఆ తరువాత కొద్దిగా చపాతి ముద్దను తీసుకొని చపాతీలాగా వత్తి బటర్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి అవి బ్రౌన్ కలర్ లో బాగా కాలేక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుండి నెయ్యి వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు వాలి రోటీ రెడీ వాలి రోటీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా టేస్ట్ చేద్దామా తీసుకో నిమ్మ వేసుకోవాలి లక్నో రూల్స్ ఒప్పుకో ఓకే ఏం లేదు ఇంకా బాగుంటుందంట సో మరి అలాగే తింటే బెటర్ కదా సో స్నాక్ లాగా అలా యూజ్ చేసుకోవచ్చు ఇది డిన్నర్ లో కాకుండా నువ్వు చెప్పింది కరెక్ట్ స్నాక్ లాగా తినాలి మీకు స్నాక్ అంటే ఏ టైం అంటే ఇది ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా మీ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదండి ఆకలేస్తూ ఉంటుంది ఇది చేసి పెట్టండి అమ్మీ అమ్మీగా తింటారు సో స్నాక్ ఐటమ్ లాగా అయితే చాలా బాగుంటుంది డిన్నర్ కి తినాలనుకుంటే తినచ్చు కాకపోతే 7:30-8 టైంలో తింటే మంచిది ఎందుకంటే ఇందులో మనం ఘీ వేసుకున్నాము బటర్ వేసుకున్నాము ఆలు వేసుకున్నాము సో డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎర్లీ డిన్నర్ తీసుకునేటప్పుడు
7:30-8 స్టమక్ ఫుల్ అయిపోతుంది. అలాగే మీకు మంచి డిన్నర్ కూడా ఉంటుంది. సో మనం చూసారు కదండి ఆలూ వాలీ రోటీ చాలా బాగుంది. నెక్స్ట్ రెసిపీ నవాబీ ఆలూ, అది కూడా మీకు తొందరగా పరిచయం చేసేస్తా. సో ఇప్పుడు నెక్స్ట్ నవాబీ, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం రెడీగా పెట్టుకున్నాం కదా, సో ఇంకెందుకు ఆలస్యం చేసేద్దామా? ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆటోస్తా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి, ఈ స్టవ్ మీద కూడా ఒక ప్యాన్ పెట్టుకుందాం. సో ఫాస్ట్ గా చేసేసుకుందాం. ఇప్పుడు వాళ్ళందరికి ఫాస్ట్ గా అయిపోయే రెసిపీస్ అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే విఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం కదా, చాలా తక్కువ టైం ఉంటుంది, అందరూ బిజీ బిజీగా ఉంటారు, నువ్వు కూడా ప్రతిరోజు బిజీగా ఉంటావు కదా, సో ఫాస్ట్ గా ఏ రెసిపీ అయిపోతుందో దాన్ని ట్రై చేయాలి. ఎగ్జాక్ట్లీ, అందుకే వాళ్ళకి తగ్గట్టుగానే నేను ఈరోజు రెసిపీ చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అంతేకాదు లక్నో సిటీ అంటేనే ఫుడ్ కల్చర్, అంతేకాకుండా ఇండియాలోని ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ ఏది అన్నా, ఇండియాలోని మోస్ట్ హ్యాపీయెస్ట్ సిటీ ఏది అన్నా లక్నో. ఇంతే కాదండి, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ, ఎప్పుడు న్యూస్ లో లక్నో గురించి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో చాలా హ్యాపీగా ఉంటారంట అక్కడ మనుషులు, ఎందుకో చెప్పనా, మంచి ఫుడ్ తింటారు కాబట్టి హ్యాపీగా ఉంటారు. సో మరి ఈ ప్యాన్ లో ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఈ పొటాటోస్ వేసుకో. అలాగే ఈ ప్యాన్ హీట్ అయింది కాబట్టి కొంచెం టొమాటోస్ వేసుకుందాం. వాటర్ ఇవ్వ, ఇందులో వాటర్ ఇవ్వ. సో ఈ టొమాటో బాగా బాయిల్ అయ్యి దాని జ్యూస్, దాని ప్యూరీ అంతా మనకి ఆ వాటర్ లో స్ప్రెడ్ అవ్వాలి, అంతవరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. అలాగే ఈ పొటాటోస్ ని కొంచెం ఫ్రై చేయి. సో మరి ఈ టొమాటోస్ బాగా బాయిల్ అయిపోయాక దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి, అంతవరకు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. ఈ రెసిపీ కోసం సోం, అల్లం, గసగసాలు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర పౌడర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టాను. సో ఈ పౌడర్ ని మనం ఈ డిష్ లోనే కాదు వేరే డిష్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు ఈ టొమాటో యాక్చువల్లీ బాయిల్ అవ్వాలండి, బాగా బాయిల్ అవ్వాలి, ఆ తర్వాత దాన్ని పేస్ట్ చేసుకుంటేనే మనకి ఈ రెసిపీకి సూపర్ గా ఉంటుంది అనమాట. సో ఇంకా కొంచెం పేస్ట్ అవ్వాలి కాబట్టి నేను మూత పెట్టుకుంటున్నాను. ఒకసారి పొటాటోస్ కలుపు, పొటాటోస్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆ టొమాటో చక్కగా బాగా కుక్ అయ్యాక దాన్ని పేస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్టవ్ ఆన్ చేసుకొని, ఆలు కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఆలూని ఇంకొక బౌల్ లోకి తీసుకోవాలి. సో ఆలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులోని కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ని ఫ్రై చేసుకొని సో ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు పోనివ్వ, కొంచెం మిర్చి, ఇది కూడా ఫ్రై అయ్యాక కొంచెం ఇలాచీ పౌడర్. స్వీట్స్ లో కూడా ఇలాచీ పౌడర్ వేసుకుంటాం, వీళ్ళు ఆలూ కర్రీలో కూడా ఇలాచీ పౌడర్ వేసుకుంటారు, కోవా వేసుకుంటారు, పాలు వేసుకుంటారు, కొబ్బరి పొడి వేసుకుంటారు. ఓ చాలా డిఫరెంట్ రెసిపీస్ యాక్చువల్లీ. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్, అయినా ఎప్పుడు మనం తినేవి తినాం అనుకో రొటీన్ గా బోర్ పడుతుంది, అప్పుడప్పుడు ఇలా వెరైటీలు కూడా ట్రై చేయాలి. నేను చాలా మంది ఫుడ్ లవర్స్ దగ్గర ఒకటి విన్నాను, కొత్త వెరైటీ అనగానే వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. మీ ఊర్లో ఏమైనా వెరైటీగా దొరుకుతాయా?
అక్కడ ఏమైనా వెరైటీ రెసిపీస్ ఉంటాయా? ఆ రెస్టారెంట్ లో ఏమైనా వెరైటీగా ఉంటదా అని చెప్పి మెనూ కార్డ్ అంతా తిరిగి వెతుకుతూ ఉంటారు అన్నమాట. అంటే అందులో వేరే మెనూ కార్డ్స్ తో కలిపి కాకుండా స్పెషల్ గా ఏది కనిపిస్తుంది అని. సో అలాంటి వాళ్ళందరూ టేస్ట్ ఆఫ్ ఇండియా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వెరైటీ వెరైటీ డిఫరెంట్ స్టేట్ ఫుడ్స్ ని పరిచయం చేస్తున్నాము. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి టొమాటో పేస్ట్, ఇది వేసుకుంటున్నాను. ఈ టొమాటో పేస్ట్ వేసుకున్నాక కాస్త హైలో పెట్టి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. సో 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో మరి 2 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఓపెన్ చేసుకుందాం. చూసారు కదా ఆయిల్ అంతా బయటికి కనిపిస్తుంది అంటే అది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆలు వేసుకుందాం. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆలు. ఆలు లాస్ట్ లో వేస్తున్నాం కాబట్టి యాక్చువల్లీ ఇందాక ఫ్రై చేసాము. ఎందుకంటే లాస్ట్ లో వేస్తాం కదా అది ఉడకడానికి చాలా టైం పడుతుంది, పచ్చి పచ్చిగా ఉంటుంది. అదే ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి క్రిస్పీగా ఉంటుంది. సో కొంచెం షుగర్ వేసుకుందాం. అయ్యో నవాబీ వంట కదండి అందుకే షుగర్ వేస్తున్నాం, మీ డౌట్లని నాకు అర్థమయ్యే. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ రెండు వేసాక కొంచెం కలుపుకోవాలి. సో ఆల్రెడీ మన స్పైసెస్ ని డ్రై రోస్ట్ చేసి మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదే ఈ మసాలా పౌడర్. సో స్పైసెస్ ని బాగా డ్రై రోస్ట్ చేసాం కాబట్టి మసాలా పౌడర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ అరోమాని ఈ కర్రీలో మనం బంధించాలంటే ఏం చేయాలో చెప్పనా? చెప్తా. ఆ మసాలా పౌడర్ వేసుకున్నాక ఒక 2 స్పూన్లు పాలు వేసుకోండి. సో ఈ ఫ్లేవర్స్ అన్నీ పోకుండా ఇందులో పెట్టేద్దాం. సో ఇలా 1 నిమిషం ఉంచుకుందాం. ఈలోపు నేను సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఓకే కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. నాకు స్టీల్ కట్ చేస్తా. ఇప్పుడు లాస్ట్ లో అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. గార్నిష్ అనేది మనకు నచ్చిన స్టైల్లో చేసుకోవచ్చు. కుకుంబర్ ఉంటే కుకుంబర్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు. ఈ రెసిపీకి ఇది వేసుకోవాలి అని ఏం రూల్ అయితే లేదు కదా? అయితే లేదు. సో నేను ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ కాకుండా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటా. ఎందుకంటే ఇది కర్రీ కదా, కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది. బాగుంటుంది. సో మరి చూసారు కదండి నవాబీ ఆలు రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. నవాబీ ఆలుకి కావలసిన పదార్థాలు: ఆలు 1, టొమాటోలు 2, పాలు 1/2 కప్, చక్కెర 2 టీ స్పూన్లు, ఉప్పు 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, ధనియాలు కొద్దిగా, జీరా 1 టీ స్పూన్, గసగసాలు కొద్దిగా, సోంపు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 1 కప్పు, మైదా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, యాలకుల పొడి 1 టీ స్పూన్. నవాబీ ఆలు తయారు చేసుకునే విధానం: ముందుగా జీరా, ధనియాలు, గసగసాలు, సోంపు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి బాగా రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని అది వేడయ్యాక బంగాళదుంపలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మరో పాన్ లో టొమాటో వేసుకుని అందులో కాస్త నీళ్లు వేసి అది బాగా ఉడికాక పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. బంగాళదుంప ఫ్రై అయ్యాక ఒక బౌల్ లో తీసుకుని అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇలాచీ పొడి, టొమాటో పేస్ట్ వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప, పంచదార, ఉప్పు, రోస్ట్ చేసుకున్న మసాలా పౌడర్, పాలు వేసి బాగా కలిపి మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కాస్త పాలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నవాబీ ఆలు రెడీ. నవాబీ ఆలుకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూస్తారు కదా, మరి టేస్ట్ చేద్దామా.
అది స్వీట్ కాదు ఇది హాట్ కాదు కట్టా మీఠా కట్టా మీఠా దీన్ని జనరల్ గా మనం సాలడ్స్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ సాలడ్స్ తో తినొచ్చు అలాగే నాకేం అనిపిస్తుందంటే శాండ్విచ్ తో చాలా బాగుంటుంది బాగుంటుంది ఇంకోటి పావ బాజీ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు పావ బాజీ రెసిపీ చేయాలి అంటే ఆ బాజీ ఉంటుంది అది చాలా పెద్ద రెసిపీ అన్నమాట దాని బదులు ఈ స్టెప్ వాడుకోవచ్చు ఎందుకంటే ఇందులో నేచురల్ గానే కట్టా మీఠా ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి नवाबी वंटलने टेस्ट आफ् इंडिया परचय सेसानी नवाबी कलचर नवाबी टेंपल्स नवाबी सिटी गुरी चपालना चूड़ना अड़क की वेला सो ट्रिप वेसको लखनऊ की मरी टेस्ट आफ् इंडिया परचय से नवाबी रेसीपी तक ट्रई ची मरी नेक्स्ट टाइम मरी रेसीपी तो मरक प्रांता संबंधी रेसीपी तो मल्ल कल अंतरू आदाब आदाब।